వెల్కమ్ టు విఎస్ ఎడ్యుకేషన్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం సదస్సులు సమావేశాలు అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాము మొత్తం చదవాల్సినవి మనం పంతొమ్మిది సదస్సులు ఉంటాయి వీటిలో ప్రతి సంవత్సరం జరిగే పదకొండు ప్రతి రెండు సంవత్సరాలకు జరిగేవి రెండు ప్రతి మూడు సంవత్సరాలకు జరిగేది ఒకటి ప్రతి నాలుగు సంవత్సరాలకు జరిగేవి రెండు ఈ విధంగా ఉంటాయి వీటి గురించి ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనే అడగడం జరుగుతుంది వీటి గురించి ఒక్కొక్క వీడియో సపరేట్గా చేశాను ఎవరైనా తక్కువ టైంలో చూడాలనుకునే వాళ్ళు ఆ వీడియోస్ చూడండి అన్నీ కలిపి ఒకటే వీడియోలో కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి వీటిల్లో జీ సెవెన్ జీ ట్వంటీ బ్రిక్స్ ఏషియన్ ఎపెక్ ఎస్ఈ ఒపెక్ నాటో ఈస్ట్ ఏషియా ఐఎస్సి కాప్ అనేవి ప్రతి సంవత్సరం సమావేశం నిర్వహిస్తాయి అదేవిధంగా ఛోగం ఎన్ఆర్ఐ అనేవి ప్రతి రెండు సంవత్సరాలకు జరుగుతాయి అలాగే నామ్ అనేది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తుంది అలాగే సార్కు బిమ్స్టిక్ అనేవి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తాయి ఇవి కాకుండా ఇంకొన్ని మనం తెలుసుకోవాల్సినవి ఉన్నవి అవి జీ ఫోరు ఫైవ్ యూరోపియన్ యూనియన్ వీటి గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్నారు వీటిల్లో ఆరెంజ్ కలర్లో కనిపించే ఆటల్లో ఇండియాకి సభ్యత్వం లేదు మిగతా అన్నిటిలో ఇండియాకి సభ్యత్వం అనేది ఉంది ఇప్పుడు ఎపెక్ గురించి తెలుసుకుందాం ఎపెక్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ అని అర్థము దీని తెలుగులో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం అని కూడా అంటారు వీటి యొక్క సభ్య దేశాలు ఇరవై ఒకటి ఉంటాయి అవి అమెరికా ఆస్ట్రేలియా బ్రూనే కెనడా చిలీ చైనా హాంకాంగ్ ఇండోనేషియా జపాన్ మలేషియా మెక్సికో న్యూజిలాండ్ గినియా పెరు ఫిలిప్పీన్స్ రష్యా సింగపూర్ కొరియా రిపబ్లిక్ చైనీస్ తైపీ థాయిలాండ్ వియత్నాం అనేవి సభ్యదేశాలుగా ఉన్నాయి వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడు ఏబిఎన్ ఏసీపీ హెచ్ఐవి ఎంఎంఎస్ ఆర్టీసీ కేసీపీ జేసిపి అనే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు వీటి యొక్క ప్రధాన కార్యాలయం కింగ్స్టోన్ సింగపూర్లో ఉంది వీటిని స్థాపించిన సంవత్సరం జనవరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వీటి యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబేకా ఫాతిమా శాంటా మరియా అనే ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు వీటి యొక్క చైర్పర్సన్ జాకింద్ ఆర్నెడ్ వీటి యొక్క సమావేశాలు చూసుకుంటే మొదటి సమావేశం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆస్ట్రేలియాలో జరిగింది రెండు వేల పంతొమ్మిది చీలీలో జరిగింది రెండు వేల ఇరవై కౌలాలంపూర్ మలేషియాలో జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆక్లేడ్ న్యూజిలాండ్లో జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై రెండు బ్యాంకాక్ థాయిలాండ్లో జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడు మెక్సికో నగరం మెక్సికోలో జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు బందర్ సెరే భగవాన్ బ్రూనేలో జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు సియోల్ కొరియాలో జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై ఆరు డియో పెరులో జరగాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే విఎస్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం కోసం ప్రారంభించిన కొత్త ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ అందరి సపోర్టు కావాలి దీనికోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్